అంటే మున్సిపాలిటీలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, తిరంగా ర్యాలీ చేపట్టారు. నిజంగానే వాళ్ళు మీకు ఫోన్ చేయలేదా, మీకు సమాచారం లేదా, ఏం చెప్తారు? షెడ్యూల్ లేదా ఊర్లను ఎట్లా పెట్టినావు? సంక్రాంతి పండుగ టైంలో అనుకుంటా. అప్పుడు కూడా గిట్లనే ఆయన భార్య వచ్చి ఏదో ముగ్గులో బొగ్గులో ఏమో పెట్టింది, కప్పులో బొప్పులో వంచింది. ఆ రోజు వాళ్ళ భార్య ఫోన్ చేసింది, సంక్రాంతి ఎప్పుడు వీళ్ళ భార్య తప్పు చేసినాడు ఇట్లనే ఆనాడు ఎప్పుడు ఒక్క ఫోన్ చేసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళా ఇప్పటి వరకు ఫోన్ అనేదే లేదు. అవసరమైతే ఒకటి చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా నేను. నాది జియో నెట్వర్క్, ఆయనది ఏం నెట్వర్కో నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉంటుంది కదా. ఆయనది ఏం నెట్వర్కో ఆయననే చెప్పమను. ఇద్దరం దరఖాస్తు ఇద్దాం, అయ్యా మా కాల్ డేటా ఇయ్యవా జనవరి నుంచి ఈ రోజు వరకు అని. నాది ఆయన కన్నా ఉండాలి, ఆయన నాకన్నా ఉండాలి మిస్ కాల్. ఆయన గిట నాకు ఫోన్ చేసి మిస్ కాల్ కానీ లేదా నాకు డయల్ చేసిన డేటా చూపిమని ముక్కు నేలకు రాస్తా. కాను ఆయన చెప్పింది మళ్ళీ అబద్ధం అంటే ఇదే న్యూస్ 16 లో ముక్కు నేలకు ఆయన రాయాలి. మీ పార్టీ కార్యక్రమం, మీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ పిలిస్తే ఆయన వచ్చారు, మీకు ఇందులో అభ్యంతరం ఏముంది? కార్యక్రమం చేసినందుకు తప్పంటలే, పెట్టినందుకు తప్పంటలే, సమాచారం చెప్ప కూడా చేసినందుకు తప్ప అంటున్నా. అది కూడా అనొద్దా? అసలు నీ దగ్గర క్లారిటీ ఉందా, ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ఇప్పటి వరకు పోను అది చెప్పు. లేదు, ఎందుకంటే మనం వస్తాం, షో ఆఫ్ చేస్తాం, ఫ్యామిలీ ప్యాకేజీలు వస్తాం, భార్యాభర్తలు వస్తాం, ఫోటోలు దిగుతాం, ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో పెడతాం, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో అంటాం ఇళ్ళల్లో. ఇక అడ్రస్ లేదు ఇక మనది. ఒక కార్యకర్త కన్నా అందుబాటులో ఉంటావా? ఇప్పుడు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది, లైన్లో కొట్టు, ఇప్పుడు కొట్టు, ఇప్పుడు కొట్టు, స్విచ్ ఆఫ్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బొల్లారం మున్సిపాలిటీలో ఈ రెండేళ్లుగా ఆయన ఏం కార్యక్రమం తీసుకున్నాడో చెప్పాలి అని చెప్పి వాళ్ళు మీకు ఒక విమర్శ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకట్లా మోనార్క్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అంతిరెడ్డి అనిల్ రెడ్డి బొల్లారం మున్సిపాలిటీలో? 100% కాంగ్రెస్ అంటే నాదే, బాగా చెప్తా నాది. ఎందుకను కాంగ్రెస్ పార్టీ దిమ్మ గద్దె కట్టింది మా నాయన రామచంద్రారెడ్డి గారు. ఏ గమ్మిలో సాగైనా, ఏ గమ్మిలో మంచైనా, ఏ గమ్మిలో చెడైనా అనిల్ రెడ్డి నైట్ డ్రెస్ వేసుకొని ఉరికిన రోజులు ఉన్నాయి, తీసి చూసుకో. రాను మీ దగ్గర ప్రచార ఆర్భాటాలు కాదు, పనితనం ఉన్న ఆర్భాటం ఉంటుంది మాది. పని కోసం పోరాడతాం, ఏం చేయలే కార్యక్రమం వాళ్ళంటాడా? ఒక కార్యక్రమం కాడా నా పటాచేరు చౌరస్తలా, అంబేద్కర్ చౌరస్తలా, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినాయని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటే దానికి కూడా వెళ్ళాలి నన్ను. ఎవరెత్తిన సినిమారు శాతలు అవుతుంది అన్నికి లేపుడు నేను కాదు నిలబడు. ఫోటోలు మాత్రం పేపర్లలో మంచిగా నీ పిఎలో గియోలో చక్కగా తీసుకుపోయి నువ్వు నీ భార్య ఉన్న ఫోటోలు ఇచ్చినట్టు అన్ని పేపర్లలో నువ్వు నీ భార్యనే. ఇక ఎవరు కనిపించండి ఇక కష్టపెట్టాడు. అదే రోజు కేసు అయిందా ఇదే ధర్నా చేసినందుకు రోడ్డు దిగ్బంధం అని. ఎఫ్ఐఆర్ కాపీలో మాత్రం నీ భార్య పేరు ఉంటాయి, మా పేర్లు ఉంటాయి. అవా శ్రీనివాస్ గౌడ్ మై ఫ్రెండ్, నీకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి ఒక స్టేటస్ పెట్టారు. ఇంకో స్టేటస్ వచ్చేసి ఇది కాంగ్రెస్ పార్టీ, అందరి పార్టీ, భార్యాభర్తల పార్టీ కాదు అని చెప్పి మీరు స్టేటస్లో పెట్టారు. ఇవన్నీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉద్దేశించారని మా అందరికీ తెలుస్తుంది. ఎందుకు ఇంత ఫ్రెండ్షిప్ ఉన్న మీ మధ్య ఇంత వైరం, ఇంతలా అవసరమా అనేది నా ప్రశ్న. అది ఆయన అడగాలి. నీకోసం ఆర్మీషల్ పోరాడి అందరితో బదలామయ్యి నీకు జిందాబాబులు కొట్టించి నీకు అన్ని ఈ స్థాయిలో సపోర్ట్ చేసి ఈరోజు ఎందుకు నేను లేకుండా నువ్వు కార్యక్రమాలు చేస్తున్నావు అనేది ఆయననే భార్యను అడగాలి మొదటిది. రెండోది స్టేటస్ గురించి అన్నారు, రిటర్న్ గిఫ్ట్ భగత్ ఇస్తా రిటర్న్ గిఫ్ట్, నా మిత్రులు నేను ఇక పొద్దుమిస్తావా? నీకేం పని? భగత్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, అది ఏ రూపంలో ఇస్తా? రెండోది ఇది భార్యాభర్తల పార్టీ కాదు, పెట్టిన వాస్తవమే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ నిజమే కాదా? ఎందుకన్నా మాట అంటే బొల్లారం వస్తావు నువ్వు నీ భార్యనే పక్కకి నిలబడేమో మొత్తం ర్యాలీ నడిపిస్తావు, పటాన్చేరు పోతావు నువ్వు నీ భార్యనే కలిసి పాదయాత్ర చేస్తారు, ఇంకో ఊరు పోతావు ఆడ అంతే. ఆ స్థానికంగా ఉన్న నాయకుడు ఏం చేయాలన్నా? మీరే వేసుకుంటారా ఇద్దరు భార్యాభర్తలు రాజకీయం? బొల్లారం పోతే బొల్లారంలో ఉన్నటువంటి నాయకులను పక్కకి పెట్టినాడు బాబా. ఆయనేమో ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పదవిలో నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాడు,
ఆవిడ కూడా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఒక హోదా ఉంది. ఆ హోదాలో తిరుగుతున్నారు అనుకోవచ్చు కదా, ఎందుకు భార్య భర్తలను ఇద్దరిని మీరు టార్గెట్ చేస్తున్నారు? బ్రహ్మాండం ఇప్పుడు ఇంకా అసలు దినాలు అమీన్పూర్ సర్పంచ్ అవకాశం వస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ కావాలి, అమీన్పూర్ కౌన్సిలర్ అవకాశం వస్తే కాటా సుధారాణికి కావాలి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ అవకాశం వస్తే కాటా సుధారాణికి కావాలి, అమీన్పూర్ లో ఎంపీటీ అవకాశం వస్తే కాటా సుధారాణికి కావాలి, పటాన్చెర్ల ఎమ్మెల్యే అవకాశం వస్తే కాటా శ్రీనివాస్ గౌడ్కి కావాలి, ఓడిపోయిన మళ్ళా కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎమ్మెల్యే అవకాశం కావాలి, మహిళా అధ్యక్షురాల అవకాశం వస్తే కాటా సుధారాణికి కావాలి. ఈయనకన్నా ముందు ప్రజల మన్ననలు పొంది 10 సంవత్సరాలు మేజర్ గ్రామ పంచాయతీని ఏకచత్రం ఒంటి చేతి మీద నడిపించింది శశికళ యాదవ్ రెడ్డి గారు. ఏ తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షురాలు చేసిందామే, మరి ఆమెకి ఎందుకో ఇప్పియవు? మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా శంకర్ అన్నకు ఆ పీసీసీ డెలిగేట్ వచ్చింది, దాంట్లో మీ పేరు రాసుకోక శ్రీనివాస్ గౌడ్ అని శంకర్ యాదవ్ అని రాసుంటే ఆ బ్లాక్ లో ఆయనకు పెద్దతనం గొప్పతనం గౌరవం ఇచ్చినోడు అవుతుండేవి. మీ అమ్మడు తిరిగి మొత్తం నేను మంచిగా గెలిపియనిక ప్రయత్నం చేసేటోడు. మా బ్లాక్ లో ఎవరిదో పేరు రాసేస్తూ ఎవరిని అడిగినావు? మేము రచ్చబండకి సంబంధించి రచ్చబండ కార్యక్రమం కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా క్యాసారం గ్రామంలో కానివ్వండి లక్డారం గ్రామంలో కానివ్వండి ఈ చుట్టుపక్కల ఏ కార్యక్రమం జరిగినా కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే ఒక వేవ్ ఉంటుంది, ఆయన వెనక పెద్ద ఎత్తున యువకులు ఉంటారు అనేది ఒక మాట. ఏం చెప్తారు? నువ్వు అన్నావు కదా 500 మంది ఎక్కడ పోయిన వస్తారని. ఇవో ఏ రోజు ఉన్నోళ్ళు ఇవో వీళ్ళు ఒరిజినల్ లా బొల్లారం గల్లీలల్లా సీనియర్ లీడర్లు ఒరిజినల్ కార్యకర్తలు ఉన్నోళ్ళు ఎక్కడ చూపించలా. ఇవో నేను టిక్కు పెట్టిందా ఈ నలుగురు తప్ప నీకు పేర్లు చెప్పమంటే ఇది ఫోటో జూమ్ చేసుకో. ఇగో జిన్నారం మాజీ వైస్ ఎంపీపీ, జిన్నారం ఇంకో మాజీ వైస్ ఎంపీపీ గుమ్మర్వల ఆయన, బొంతపల్లి మాజీ వార్డు మెంబరు బొల్లారం ఉన్నోళ్ళు చూపి. నేను టిక్కులు పెట్టినే తప్ప ఒక్క ఫోటోలు 5 మంది కూడా లేరు. ఏరి చూపి నాకు ఒక్కని చూపి. ఏడి కూడా గదే 500 మంది వేసుకొని పోతావు. నువ్వు ఓడిపోవడానికి కారణం అసలు అనలైజ్ చేసుకున్నావా? నేను చెప్తున్న మిత్రమా, నువ్వు నా మంచి మిత్రునివి, నువ్వు తప్పు డైరెక్షన్లో ఓకు ఎమ్మెల్యే కావాల్సినవి మళ్ళీ చెప్తున్నా విను. నువ్వు ఎందుకు ఓడిపోయినావు తెలుసా? నీకు ఒక 500 మంది కార్యకర్తలు అన్ని గ్రామాల్లో కలిపి ఉంటారు, నువ్వు ఏడికి పోతావని వేసుకొని పోతావు ఉందా? మళ్ళీ ఆ ఊర్లలో వాళ్ళ వార్డులలో ఎవడో పనిచేయాల్సింది నీకు, ఆ వార్డులలో వాళ్ళు ఉంటారే కదా నీకు ఓట్లు పడతాయి. నీ ఎంబడి తోకలేకుంటే నీకెట్లో పడతాయి ఓట్లు పడతాయి. అనిల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారని ఒక ప్రచారం అయితే వస్తుంది, అందుకే ఢిల్లీ కూడా వెళ్లారని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నమాట. ఏమంటున్నా మిత్రమా, నా బిడ్డ బర్త్డే 14 ఆగస్టు, ఈడు ఉన్నోళ్ళకి అందరికీ తెలుసు. నా ఫ్యామిలీతో నేను ఈడికి వెళ్ళి ఢిల్లీ పోతి, ఢిల్లీ నుంచి అమృత్సర్ పోయినా, అమృత్సర్ నుంచి ఆగ్రా తాజ్ మహల్కి వచ్చిన. ఈలోపు ఫోన్లు వస్తే టూర్ మధ్యలో తగలబెట్టి అందరం నట, నేను ఏతలు మళ్ళీ కావాలంటే వారం రోజులు వెళ్ళుకోవటం ముందు నలుగురు అంత డ్యామేజ్ అవుతుందని నా టూర్ డిస్టర్బ్ చేసుకొని వచ్చేసిన ఈరోజు వాపస్. ఒక పని చేద్దాం, రెండు విధాలుగా రెడీ. ఒకటి నువ్వు ఏ గుళ్ళకంటే ఆ గుళ్ళకు దొరుకుతాం, నువ్వు నేను బీజేపీ ప్రయత్నం చేస్తుంది నువ్వా నేనా అనేది తేలిపోతుంది. లేదు ఇదంతెందుక ఈ ప్రమాణాలు విమానాలు అబద్ధాలు మాట్లాడతారేమో అనుకుంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఉంటుంది నాకు పెట్టుడి పెట్టి నాకు మత్తి విడి మత్తు ఇచ్చి మత్తులో పెట్టి అడుగుడి. నా గుండె ఏం చెప్తుందో, కాంగ్రెస్ అంటదా ఇంకోటి అంటదా? నీ లెక్క, రికమెండేషన్ క్యాడర్ కాదు నాది, మెరిట్ క్యాడర్ నాది. మెరిట్ కోటాల రాజకీయం చేస్తున్నా నేను సొంత టాలెంట్ తోని. పార్టీ మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే కాటా శ్రీనివాస్ గౌడ్ వెనక దామోదర్ రాజనరసింహ ఉన్నారని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకి టికెట్ వచ్చింది కూడా ఆయన వల్లే అని అంటారు. ఏం చెప్తారు? నా వెనక కూడా దామన్ననే ఉన్నాడు, మా నాయనతో సమానం దామన్న అంటే నా వెనక కూడా దామన్ననే ఉండు. నేను కాదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఏం తప్పు చేసిన క్రమశిక్షణ తీసుకుంటా? ఉద్యోగుల జెండా సైరనంటే నీళ్ళకి ఇంట్లో వండుకోలే. శ్రీకాంతాచారి విగ్రహాన్ని మొలడు ముట్టుకున్న పోయి పోలీసులు కొడితే నెత్తి వలిగిపోతే 8 కుట్లు పడ్డాయి. అపోలోలో పోయి వల్ల మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్నా. ఉద్యమం అంటే అట్లా వేస్తా, ఏసీలో వేసుకొని వీడియో టీవీ చూసుకుంటా, ఏదో ఒక రెండు ముచ్చట్లు చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయను.
ఒరిజినల్ ఉద్యమకారుల్ని ఒరిజినల్ కార్యకర్తని ఎవడో మొలకొస్తే పార్టీలోకి రాలే వర్గాలుగా విభజించి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేసుకుంటా గోదావరి రెడ్డి గారు ఓడు రేపు 21 తారీఖు ఇంకొక ఆయన ఓతుండని తెలిసింది ఇట్లా అందరు ఓతుంటే అసమర్థత అసమర్థ పటాన్చేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో నువ్వు నీ బాధ్యత నువ్వు బాధ్యత తీసుకొని రిజైన్ చేయి మరి ఇదో చూడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత హవాలో గెలిచిన సర్పంచుల్లో నువ్వు ఒకనివి ఈ రాష్ట్రంలో ఆ తర్వాత నీ జీవితంలో గెలిపేలేవు నువ్వు సక్కా చేసుకుంటే అయితే మంచి లీడర్ నువ్వు మంచోనివి తప్పుదారి పట్టిస్తున్నావు తప్పుదారి పడుతున్నావు నాకు తెలుసు నువ్వు వ్యక్తిగతంగా మంచోనివని కానీ సూటి ప్రశ్నకి సమాధానం కావాలి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మీరు చాలా బాహాటంగా చెప్తూ ఉన్నారు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు మీ ఫ్రెండ్కి కాటా శ్రీనివాస్ గౌడ్ ఒకవేళ మళ్ళీ ఆయనకే ఎమ్మెల్యే టికెట్ వస్తే కాటా శ్రీనివాస్ గౌడ్ని దగ్గరుండి ఓడించడానికి అనిల్ రెడ్డి కృషి చేయబోతూ ఉన్నారు ప్రాణం పోయిన చేతు గుర్తుకు ఓటమి కోసం అనిల్ రెడ్డి పనిచేయడు ప్రాణం పోయిన కత్తి పీక మీద పెట్టి చేతు గుర్తును ఓడగొట్టమన్నా సరే అనిల్ రెడ్డి తప్పు చేయడు ఇక ఎవరికి వస్తుందా అనేది సెకండరీ బై మనం ఎట్లా నిర్ణయిస్తాం ఎవడు ఓటము ఎవడు గెలుపు భగవంతుడు నిర్ణయిస్తాడు నీ క్యారెక్టర్ నిర్ణయిస్తుంది నీ నడవడిక నిర్ణయిస్తుంది నీ క్యారెక్టరు నీ వ్యక్తిత్వం నువ్వు ఇప్పుడు ఉన్న ఈ విధానాలు ఉన్నాయి కదా నీ విధానాలు నిర్ణయిస్తాయి ప్రాణం పోయిన అనిల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకి డోకా చేయడు ఇప్పుడు కాదు కలల నిద్రలో కూడా చేయడు ఫిర్యాదు చేస్తారా మీ పార్టీ అధిష్టానానికి ఇప్పటికే మీరు లెటర్లు ఏవో సిద్ధం చేస్తూ ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి ఈయన మీద ఫిర్యాదు చేసేందుకు తప్పకుండా ఫిర్యాదు చేస్తా డీసీసీ అధ్యక్షురాలు గారికి పీసీసీ అధ్యక్షుడు గారి దృష్టికి తీసుకెళ్తా రాతపూర్వక దరఖాస్తు ఇస్తా వీటికి పైన ఆయనని ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి ఈ విధంగా చేసుకుంటా పోతే మనం రేపు ప్రభుత్వంలోకి రావాలంటే ఒక సీటు కోల్పోతే ఎంత నష్టం అనేది మీకు తెలుసు కాబట్టి వీటిపైన దృష్టి పెట్టండి ఇన్ఛార్జిని ఎవరినన్నా పెట్టి దీనిపైన సమీక్షించండి కాన్స్టెన్స్ అంతా అతలాకుతలం అవుతున్నది కొంతమంది సీనియర్ నాయకులు 21వ తారీఖు పార్టీ బీజేపీలకు మారుతారని తెలిసింది వాళ్ళని ఆపడానికి ఇప్పటివరకు ఏం చర్య తీసుకున్నాడు ఈయన కేవలం ఈయన ప్రవర్తన వల్ల ఇవన్నీ డిస్టర్బెన్స్లు వస్తున్నాయి దారం క్వారీలలో జరుగుతున్నటువంటి నిలువు దోపిడి పైన పోరాడడానికి శాతనైతే అప్పుడు నిన్ను నిజంగా నాయకుడని నియోజకవర్గం అంతా జపం చేస్తారు నీ గురించి అవిటి పక్కకు పెట్టి 5000 ఇయాలి ఫోటో దిగాలి 10000 ఇయాలి ఫోటో దిగాలి పండుగ విలువైన ఓవాలి షాల్ వాళ్ళు కప్పుకోవాలి ఫోటోలు ఓట్లు పడతాయా ఒక మాట బ్రదర్ నువ్వు ఇంటలెక్చువల్ నేను కాదనుకుందాం నా దగ్గరకు 5000 చందా వచ్చినావు ఎమ్మెల్యే సాబ్ దగ్గర 10000 చందా కూడా ఎమ్మెల్యే సాబ్ 10000 ఇచ్చే నువ్వు 5000 ఇచ్చే ఇంకో పార్టీ కూడా 5000 ఇచ్చే నీకెందుకేస్తాడు గట్ల వేస్తే గవిడితో నోట్లు పడతాయి